మొన్న అసెంబ్లీలో జరిగిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనించారు చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరిగి ఉండలేదేమో నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేసిన ఒక నాయకుణ్ణి ఒక జాతీయ పార్టీ అధ్యక్షుల వారిని వారి యొక్క సతీమణి అయినటువంటి భువనేశ్వర్ గారిని ఆమె మహాసాధ్వి అమ్మ ఎప్పుడు కూడా ఆమె బయటకు వచ్చే రాజకీయాల గురించి మాట్లాడటం కానీ ఒకరి గురించి తప్పుగా మాట్లాడటం కానీ ఆమె చేయలేదు అలాంటి మహాసాధ్విని పట్టుకొని ఈ యొక్క అసెంబ్లీలో దేవాలయం ప్రజా దేవాలయం అసెంబ్లీ అలాంటి అసెంబ్లీలో పట్టుకొని క్యారెక్టర్ను తగ్గించి అవమానంగా మాట్లాడటం అనేది చాలా దురదర్శకరమైనటువంటి విషయం కోడాల నాని వల్లభనేని వంశీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అంబటి రాంబాబు వీరు శాసనసభ్యులుగా మంత్రులుగా ప్రజలిచ్చినటువంటి ఒక గౌరవమైనటువంటి వారు ప్రజలు వెన్నుకొని ఒక గౌరవమైనటువంటి ఇచ్చారు మీరు అది మర్చిపోయి ప్రజలకు మీరు సేవకులుగా ఉండాలే తప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సేవకులుగా పనిచేస్తున్నారని నేను ఈ రకంగా ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే మీరు ఆ యొక్క మహాస్వాధ్విని అలా అన్నారా వల్లభనేని వంశీ గారు గుర్తుపెట్టుకోండి వెన్నుముక లేని మీకు వెన్నుముక లేని మీకు మీరు మా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడటం అనేది ఇది ముమ్మాటికి కూడా ఖండించేటటువంటి విషయం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ప్రజలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెబుతారు అలాగే కొడాల నాని గారు మంత్రి పదం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా చంద్రబాబు గారిని అలాగే మా అమ్మగారు భువనేశ్వర్ గారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు మీకు ఈ పదవులు రావటానికి మీకు రాజకీయ భవిష్యత్తు రావటానికి ఎవరి కారణం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అసలు తెలుగుదేశం అంటేనే ఎన్టీ రామారావు గారు ఒక మహా ఉద్దేశంతో పెట్టారు అలాంటి ఆడవారిని గౌరవించేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీలో ఆడవారిని కించపరుస్తూ మీరు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా మీరు ప్రజా వ్యతిరేకులు ప్రజా మీకు ప్రతినిధులుగా మీరు పనికిరారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు మీరు ఒక గొప్ప నాయకులు ఒప్పుకుంటాం మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వారు ఒక మంచి మీ తండ్రి గారు లాయర్గా రేపళ్ళలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు మీ తండ్రి గారు మిమ్మల్ని సక్రమంగానే పెంచుంటారు మరి మీకు సక్రమైన బుద్ధులు కూడా చెప్పే ఉంటారు మంచి విద్యావంతులు మీరు మన కాపు కులములో ఏ ఇంట్లోనైనా మనకి పెద్దలు చెప్పేది ఒకటే ఆడవారిని గౌరవించాలి ఆడవారిని మనము మన ఆడపిల్లల్ని ముఖ్యంగా ముందు ఏ ఫంక్షన్లో కూడా ఏ కార్యక్రమ శుభకార్యాలు జరిగినా వారిని పెద్దపేట వేస్తాం అది మన కాపుల సంస్కృతి అలాంటి కాపు కులంలో పుట్టిన మీరు ఒక ఆడ మనిషిని అదిగాక సేవ చేసేటటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇవాళ అవతల రాష్ట్రంలో జలప్రళయం వర్షాలు బేభత్సం సృష్టిస్తుంటే భువనేశ్వర్ గారు ఇవేం పట్టించుకోకుండా తిరుపతిలో ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవ చేస్తూ ఉన్నారు ఆమె రాజకీయాలు పట్టించుకోరు అలాంటి మహాసాధ్వని మీరు చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని మీరు మాట్లాడటం అనేది మీ యొక్క సంస్కారం ఇదేనా యావత్ కాపు లోకం కూడా దీన్ని ఖండిస్తూ ఉంది ఒకప్పుడు మీరు కాపుల్ని తగ్గించి మాట్లాడారు కాపులందరూ కూడా పానీలే మన కులంలో ఒక నాయకుడు మాట్లాడాడని మిమ్మల్ని సున్నితంగా మందలించి వదిలేశారు కానీ ఈ రోజున అలా ఉండదు రాష్ట్రంలో యావత్ కాపులు మొత్తం కూడా ఆడవారిని తక్కువ చేసి మాట్లాడితే ఎవరు కూడా చూస్తా ఊరుకోరు కాపులందరూ కూడా అరే ఇలాంటి వ్యక్తి మన కులంలో ఉన్నందుకు మేము ఎంతో బాధపడతా ఉన్నాం అంబటి రాంబాబు గారు మిమ్మల్ని మీరు ఇలా మాకు మాకందరికీ సిగ్గుసేటు యావత్ కాపు జాతికి సిగ్గుసేటు మీరు ఇలా మాట్లాడటం మేము కనిపిస్తూ ఉన్నాం మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసమో లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అలా పెంచారా వారి కోసమో లేకపోతే మీకు మంత్రి పదవుల కోసం మీరు మాట్లాడుతున్నారా అలా మాట్లాడాల్చుకుంటే రాజకీయంగా ఎదుర్కోండి రాజకీయంగా ఏదైనా మాట్లాడండి ఆడవారిని కించపరుస్తా ఒక మహాసాధ్విని కించపరుస్తా మాట్లాడటం అనేది ఇది దుర్మార్గమైన చర్య ఈ చర్యను మేము ఖండిస్తూ ఉన్నాము మీరు ఎక్కడైనా కాపు జాతి గౌరవాన్ని నిలబడేటట్లుగా నిలబెట్టేటట్లుగా మీరు వ్యవహరించి సభలో మర్యాదపూర్వకంగా అలాగే మీ రాజకీయ జీవితంలో మీ వ్యక్తిగత జీవితంలో మర్యాదపూర్వకంగా వెళ్తారని మేము ఆశిస్తా ఇదే మీకు చివరిసారిగా మేము మీకు హెచ్చరిస్తూ ఉన్నాము